Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో వేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనెమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనెమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 4:5 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చండి గాయస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ మీద టచ్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సో అదే బ్యాక్గ్రౌండ్ టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేయండి. సో మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక నేను 27 సెకండ్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు అక్కడ వరకే ఆ యొక్క సాంగ్ని అయితే క్రియేట్ చేశాను కనుక. ఓకే, సో 27 సెకండ్స్ లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక అంటే ఒక పెయింట్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిండ చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో అదే వీడియో మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాక్ అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాక్ లేకొచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తుంది ఇక్కడ మనకు 28 ఉండేది మినిమం ఒక 41 పెట్టేసి అండ్ 50 ఉండేది ఒక 55 అలా పెట్టేసి టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ ఆల్మోస్ట్ ఏ వాల్యూమ్ ఉండదు కానీ నేను మ్యూట్ చేసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేరు మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గాయస్, ఇంకా మీ యొక్క ఫోటోస్ కానీ అంటే వీడియో అంటే వీడియో పెట్టుకోండి, ఫోటో అంటే ఫోటో పెట్టుకోండి, ఎందుకంటే నేను వీడియో సజెస్ట్ చేశాను కనుక. సో ఇక్కడ సపోజ్ నేను ఈ ఫోటోను ఈమె ఫోటోని ఇక్కడ యాడ్ చేసి అదే ఫోటో మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే ఆ యొక్క వీడియో మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి కానీ సెండ్ టు బ్యాక్ అని పెట్టేశాను. ఓకే, సో సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఒకసారి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేషన్ ఈ విధంగా ప్లే అవుతుంది. ఇంకా మనకు మీ యొక్క అంటే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో అండ్ ఆ యొక్క వీడియో అనేది ప్లే అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క వీడియో అయితే ఓకే నో ప్రాబ్లం. ఇంకా మీరు ఫొటోస్ కావాలనుకుంటే సో ఇక్కడ మనం కొంచెం వరకు మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను లేండి ఫ్రెండ్స్. ఓకే, సో మినిమం ఒక 22 సెకండ్స్ ఇచ్చేసి ఎక్స్ట్రా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఫొటోస్ కూడా ఎలా యాడ్ చేయాలని చూపిస్తాను. ఇక్కడ లేరు మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గాయస్, మీరు ఇంకా ఎవరి ఇమేజ్ అయితే ఫోటో అంటే ఎవరి ఇమేజ్ అయితే వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని సెటప్ చేయండి. సో ఇక్కడ సపోజ్ మీ ఫోటోని టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి కరెక్ట్ ఆ యొక్క ఫోటోలో కరెక్ట్ సెట్ అయ్యేలాగా ఇలా పెట్టేసి సో ఇప్పుడు ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క వాటర్ పెయింట్ ఎఫెక్ట్లో మళ్ళీ ఈ విధంగా వర్క్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనకు రిమూవ్ కావాలంటే ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇంతే గాయస్. ఇప్పుడు మళ్ళీ లేరు మీరు టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దాంతోపాటే కలిపి ఇంకోటి ఒక వైట్ స్క్రీన్కు సంబంధించి ఒక లిరిక్స్ ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క లిరిక్స్ అయితే క్రియేట్ చేశాను, చాలా బాగుంటుంది. లిరిక్స్ యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. అదే లిరిక్స్ మీద టచ్ చేసి సేమ్ ఇక్కడ మనకు కింద పెట్టుకోండి. ఓకే, సో కింద పెట్టేసి కొంచెం దూమ్ తగ్గించేసి కరెక్ట్ ఆ యొక్క లిరిక్స్ని అందులో పెట్టేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేకొచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేయండి. అదే లిరిక్స్ మీరు టచ్ చేయండి, కిందికి వస్తే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అని ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ లేకొచ్చేసి ఇక్కడ మనకు కాంట్రాస్ట్ అనేది కదా, సో ఇది మనకు ఫుల్ వరకు పెంచండి. సో ఇది మినిమం వచ్చేసి ఒక 15 నుంచి మనకు 20 లోపు పెట్టేసి అండ్ ఇది కూడా ఫుల్ వరకు పెంచేయండి, టిక్ ఇచ్చేయండి. సో లిరిక్స్కి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేరు మీరు టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఫైనల్గా గాయస్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక లిరిక్స్ అంటే లిరిక్స్ కాదు సారీ, సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన టెంప్లెట్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చండి, అదే టెంప్లెట్ మీద టచ్ చేయండి. కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. సేమ్ దానికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా వెరిఫై చేద్దాం.
చూడండి ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్ వచ్చేసాయి, యానిమేటెడ్ వచ్చేసింది, ఫోటో వచ్చేసింది, పార్టికల్ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు పైన రైట్ సైడ్లోనే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టేసి ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఉండేది, మనకు సేవ్ అనే ఆప్షన్ ఇచ్చండి. సేవ్ ప్రాసెస్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిన గుణ నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.